నోకియా 3310 4G మోడల్ రెడీ. స్పెసిఫికేషన్స్, ఫీచర్డ్ ఫోన్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడంటే అందరూ జియో ఫోన్ గురించి మాట్లాడుకుంటున్నారు. గానీ గత ఏడాది ఇదే సమయానికి మొదట నోకియా 3310 ఫీచర్డ్ ఫోన్ల వైపు అందరి దృష్టిని మళ్లించిన విషయం గుర్తునే ఉంటుంది. అయితే అప్పట్లో అది కేవలం 2G మోడల్ అవడం వల్ల పెద్దగా ఎవరూ దాని పట్ల ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా TA1077 పేరుతో నోకియా 3310లో ఓ 4G LTE మోడల్ సిద్ధమైంది. ఈ ఫోన్ లో 320 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగిన స్క్రీన్, 1200 mAh బ్యాటరీ, ఫోన్ వెనుక భాగంలో 2MP పిక్సెల్ రెజల్యూషన్ కలిగిన కెమెరాలు లభిస్తున్నాయి. నోకియా 3310 4G మోడల్ చూడడానికి 2G మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే కేవలం 73.5 grams బరువుతో ఇంకొంచెం తక్కువ బరువుని కలిగి ఉంటుంది. 1.5 GHz క్లాక్ స్పీడ్ కలిగిన డ్యూయల్ కోర్ ప్రొసెసర్ ఈ ఫోన్లో అమర్చబడి ఉంటుంది. 256 GB మొత్తంలో ర్యామ్ అదనపు స్టోరేజ్ అవసరాలకు, 128 GB వరకు అదనంగా స్టోరేజ్ ని సపోర్ట్ చేసే మెమరీ కార్డ్ స్లాట్, 512 MB ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ లో వాలెట్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం. ఇయన్ ఓఎస్ 5.2.0 అనే నోకియా సంస్థ తయారు చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది మార్కెట్ లోకి వస్తే నోకియా అభిమానులు మరోసారి ఫ్యూచర్ ఫోన్ల గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.